Good morning, my dear students. Today, we discuss the second week of vocational. Second week of vocational. Second week of vocational class. Subject and oriented. Class online class 7 discuss. సెవెన్ ఆమో క్లాస్ ఏంటది సెవెన్ డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాస్ సెవెన్ లో ఈరోజు టాపిక్ ఏంటంటే రిఫరెన్సింగ్ సెల్స్. ఓకేనా? ఈ రిఫరెన్సింగ్ సెల్స్ మనకే ఎంఎస్ ఎక్సెల్ లో రిఫరెన్సింగ్ సెల్స్ హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ horizontal line combination is called cell and it is not cell. Okay, it is cell. Okay, it is called a cell. That is cell. This cell em antanamma referencing cell, cells are then cell antam. Okay, this cell. ఈ రెండింటినే ఉంటాం సెల్స్ అంటారు. ఏంటి సెల్స్? సెల్ వన్ సెల్ టూ కరెక్ట్ ఏమవుతుందమ్మా? సెల్స్ అన్నమాట. సెల్స్ ఓకే, గెట్ ది పాయింట్. తర్వాత ఏమంటారు రిఫరెన్సింగ్ అంటారు. ఏంటమ్మా రిఫరెన్సింగ్? రిఫరెన్సింగ్ అంటే రిఫరెన్స్ అంటే ఏంటమ్మా? రిఫరెన్స్ అంటే మనకి తెలియని విషయాన్ని ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర అడిగి తెలుసుకోవడాన్ని రిఫరెన్స్ అంటాం. ఓకే, ఐ అండర్స్టాండ్. అంటే ఏంటమ్మా, మనకి ఒక విలేజ్ తెలియదు. ఏం తెలియదు మనకి? ఒక విలేజ్ తెలియదు, కానీ ఇక్కడ ఏ అనేది తెలియదు, బి అనే అతనికి తెలుసు. విలేజ్ బి అనే అతనికి ఏ అనే విలేజ్ తెలుసు, కానీ ఏది తెలియదు. అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని? బి అనే అతను బిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అడ్రస్ అడుగుతాడు. ఓకే, ఎలా ఉంటుంది? ఇలా అడగడాన్ని ఏంటి, ఇలా అడగడాన్ని ఏమంటారు అంటే అడగడాన్ని ఏమంట రిఫరెన్స్. కానీ నువ్వు అడగకపోతే ఇక్కడ తెలుస్తుందా? తెలియదు. ఓకే, తెలియదు కదా. అందుకని మళ్ళీ ఏం చేస్తావు? ఏదైనా నీకు రాజమండ్రి వెళ్ళాలనుకో. రాజమండ్రి తెలియదు, కానీ రాజమండ్రిలో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళు కూడా తీసుకెళ్తారు, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. మరి ఇక్కడ ఏమవుతుందమ్మా? ఏకి బి ఏంటి? ఏకి బి ఏంటమ్మా? రిఫరెన్స్ అంతేనా కాదా? ఏమవుతుందా లేదమ్మా? ఏకి బి రిఫరెన్స్ అంటే ఏకి బి రిఫరెన్స్ లేదంటో, బి రిఫరెన్స్ లేదంటో ఏ చేయలేదు కదా. బి అనే విలేజ్ అమ్మవుతుందా లేదా? ఏ అనే విలేజ్కి వెళ్ళద్దా? వెళ్ళలేదు. అమ్మవుతుందా లేదు? వెళ్ళలేదు. అందుకనే ఏంటంటే దీన్ని ఏమంటారంటే రిఫరెన్స్ అంటారు. ఐ అండర్స్టాండ్. రిఫరెన్స్ అంటే ఏంటో ఐ అండర్స్టాండ్. ఇప్పుడు రిఫరెన్స్ అంటే ఏంటో కొనుక్కున్నాం. ఇప్పుడు ఏం కొనుక్కోవాలి మనకి? సెల్ రిఫరెన్స్. ఇప్పుడు ఏంటి, ఫిజికల్ గా పర్సన్ టు పర్సన్ రిఫరెన్స్ చూసాం. ఇక్కడ పర్సన్ టు పర్సన్ రిఫరెన్స్,
కానీ వాడు ఇక్కడ పాసన్ టు పాసన్ ప్రిఫరెన్స్ అడిగాడా? అడిగాడు మనల్ని? అడగలేదు. ఏమడిగాడు అమ్మా? ఏమడిగాడు? సెల్ రిఫరెన్సింగ్ సెల్స్ అన్నాడు. రిఫరెన్సింగ్ సెల్స్ అంటే ఇక ఇది పర్సన్ బాగా స్పెల్ సెల్ పెట్టుకోవాలి అంటే ఇది సెల్ వన్ సెల్ టూ. ఓకేనా? ఓకేనా? అర్థమవుతుందా? లేదంటే ఇక్కడ రిఫరెన్స్ చెప్తాను. మనం ఎంఎస్ ఎక్సెల్ లో చేస్తున్నాం. ఏంటి ఎంఎస్ ఎక్సెల్ లో క్లిక్ చేసి ఇదేంటి ఎంఎస్ ఎక్సెల్? మనకి ఇది టేబుల్ ఎక్సెల్ లో స్టూడెంట్ టేబుల్. ఏంటమ్మా? స్టూడెంట్ డీటెయిల్స్. ఓకేనా? ఓకే, ఇది స్టూడెంట్ డీటెయిల్స్. ఎన్ని? ఇది ఇది సెల్ వన్, సెల్ టూ. అంటే ఇది ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సెల్ వన్ టూ త్రీ ఫోర్ 18 సెల్స్. ఈ 18 సెల్స్ లో ఏమన్నాడమ్మా? వీడు సెల్స్ ప్రిఫరెన్స్ అన్నాడు. అంటే సెల్స్ ప్రిఫరెన్స్ అంటే పూర్వ టూ ఆర్ మోర్ సెల్స్ అంతే కదా. సెల్స్ అంటే ఏంటమ్మా? ఎందుకంటే ఎక్కువ ఉన్న అంటే అన్నింటిని ఏమంటామ్మా? సెల్స్ అంట. ఏమంటా? సెల్స్ అంట. ఈ సెల్ అనేది సెల్స్ అనేవి ఈ సెల్స్ ఏమంటున్నాడమ్మా? రిఫరెన్స్ అంటున్నాడు. ఏంటి రిఫరెన్స్? ఓకే, ఏమంటున్నాడమ్మా? రిఫరెన్స్ అంటున్నాడు. ఇది రిఫరెన్స్ అంటే ఇక్కడ మనం చూద్దాం ఇదేంటమ్మా రోల్ నెంబర్ నేమ్. ఇక్కడ దేనికన్నా రిలేటెడ్ ఉందా లేదా, రిఫరెన్స్ ఉందా లేదా, ఉందా లేదా అంటే చూడండి. నాకు రోల్ నెంబర్ తెలిస్తే ఈ రిఫరెన్స్ తో ఓకే, ఈ రిఫరెన్స్ ఇది నా రిఫరెన్స్, ఆ టికెట్ నెంబర్ రిఫరెన్స్. నాకు రిఫరెన్స్ తో నేమ్ తెలుసుకోవచ్చా లేదా అంటే అది రిఫరెన్సేనా? ఓకేనా? అంటే ఈ ఆల్ టికెట్ అనే రిఫరెన్స్ తో నేనేంటమ్మా నేను ఏం తెలుసుకోవచ్చు? ఇంకేం తెలుసుకోవచ్చు? నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, మార్క్స్ తెలుసుకోవచ్చు, అడ్రస్ తెలుసుకోవచ్చు. ఉన్నది అంటే రిఫరెన్స్. ఇది లేదంటే రిఫరెన్స్ నేనేం చేయాలమ్మా? ఈ అమ్మ కుమ్మారి, కుమ్మారి ఎంతమంది ఉంటారు కాలేజీలో? అది రిఫరెన్స్ అవుతా?
జే రాజు రాజులు ఎంతమంది ఉంటారో మనకు తెలిస్తేదా చాలా అన్నమాట. కానీ ఇలా ఆల్టి కట్టినప్పుడు మనకు ఉన్నది ఇంకొకరికి ఉంటుందా? ఉండదు. అప్పుడు దాన్ని ఏమనొచ్చు? రిఫరెన్స్ అనొచ్చు కదా. ఏమనొచ్చు? రిఫరెన్స్ అనొచ్చా లేదా? అండర్స్టాండ్, రిఫరెన్స్ అనొచ్చా లేదా? ఓకేనా? ఈ రిఫరెన్స్ ని మనం బేస్ చేసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఏమనొచ్చు? రిఫరెన్సెస్ అని కాల్ చేయొచ్చు. కాల్ చేయొచ్చు లేదా చేయకూడదా? హాల్ టికెట్ నెంబర్ ఏమనొచ్చు అన్న? రిఫరెన్స్. ఓకే, ఏంటి రిఫరెన్స్? ఓకే, దీంతో ఈ నేమ్ కాకుండా మనం ఇది రిఫరెన్స్ చేసుకుని ఈ మార్క్స్, ఈ మార్క్ ఈ డిఫరెన్స్ తో ఆల్ టికెట్ నెంబర్ తో మార్క్స్ తెలుసుకోవచ్చా లేదా? ఈ మార్క్స్ కాకుండా నీకు లెటర్ వేయాలంటే ఈ ఆల్ టికెట్ నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ వస్తాయా లేదా? వస్తాయా లేదా? అంటే దీన్ని ఏమనొచ్చు అమ్మా? రిఫరెన్స్ అనొచ్చు. అంటే ఈ సెల్ లో ఉన్న దాంతో ఏంటంటే డిఫరెంట్ సెల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఇందాక ఏంటి, ఆల్ టికెట్ నేము నేమ్ చేసాం, అది టేబుల్ వన్, ఇది టేబుల్ టూ. కానీ ఇది చేంజ్ అయిందా? చేంజ్ అయిందా అవలేదా? అవలేదు. అర్థమైందా? అవలేదు. అర్థమవుతున్నారు? రిఫరెన్స్ సెల్స్ అంటే ఐ అండర్స్టాండ్. ఇందులో ఏముందంటే రిఫరెన్స్ సెల్స్ ఏంటన్నా మనకి? రిలేటివ్ రిఫరెన్స్, అబ్జల్యూట్ రిఫరెన్స్, మిక్సిడ్ రిఫరెన్స్, నేమ్ రిఫరెన్స్. ఐ అండర్స్టాండ్ ఫస్ట్. రిలేటివ్ రిఫరెన్స్, అబ్జల్యూట్ రిఫరెన్స్, మిక్స్డ్ రిఫరెన్స్, నేమ్ రిఫరెన్స్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు రిలేటివ్ రిఫరెన్స్, రిలేటివ్ రిఫరెన్స్ ఇప్పుడు చేసింది మనం ఏంటమ్మా? రిలేటివ్ రిఫరెన్సా లేకపోతే అబ్జల్యూట్ రిఫరెన్సా మిక్స్డ్ రిఫరెన్సా? రిలేటివ్ రిఫరెన్సే కదా. ఇంకా ఫస్ట్ ఏం చేసాం? నేమ్ చేసాం. దీనికి ఇది రిలేషన్ ఉందా లేదా? తర్వాత ఏం చేసాం? మార్క్స్ వేసాం. అర్థమవుతుందా లేదా? మార్క్స్ వేసాం. ఇది తర్వాత వేసాం. దీనికి ఇది రిలేషన్ ఉందా లేదా? కాకుండా ఇది నెట్టి ఇంకొక నేమ్ రాస్తే అది రిలేషన్ ఉంటుందా? ఉండదు. ఇది రిలేషనే కదా. అర్థమవుతుందా? గెట్ ది పాయింట్? అంటే దిస్ ఈజ్ ఆఫ్ ది ఈ టేబుల్ టేబుల్ టూ టేబుల్ వన్ ఏంటమ్మా? టేబుల్ టూ టేబుల్ వన్ ఏంటి? రిలేషనల్ రిఫరెన్స్. రిలేషనల్ రిఫరెన్స్ కంటెంట్ ఏంటి చెప్పాలి? ద రిలేషనల్ రిఫరెన్స్, ద రిఫరెన్స్, ఓకేనా? ద రో అండ్ కాలం, ద చేంజ్ ఏంటి? రోస్ కాలమ్స్ చేంజ్ అయ్యే వాటినే ఏంటంటే రిఫరెన్స్ అంటారు. ఐ అండర్స్టాండబుల్? రిఫరెన్స్ ఏంటి? కాలము రో, ఓకేనా? కాలము రో చేంజ్ అవ్వాలి. అంటే ఇది ఇప్పుడు మనం కాలం చేంజ్ చేసామా? ఇందాక కాలం ఇది ఉందా? ఇందాక ఉంది నేమ్ ఉంది కాలం. రోలో ఏమున్నాయి? నేమ్స్ ఉన్నాయి. కాలంలోనామో ఉంది. కానీ ఇక్కడ ఇందాక కాలంలో నేమ్స్ ఉన్నాయి, కాలం నేమ్. కానీ ఇక్కడ కాలం కూడా చేంజ్ అయిందా లేదా? ఐ అండర్స్టాండబుల్? చేంజ్ అయింది. ఇందాక టేబుల్ ప్రీవియస్ టేబుల్కి ఈ టేబుల్గా అర్థమవుతుందా లేదా?
ఓకేనా? అంటే ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి లింక్ ఉన్నదాన్ని ఏమంటావు అంటే ఏమంటా రిలేటివ్ ఎఫరెన్స్ అంట. ఐ అండర్స్టాండ్. అంటే ఒక సెల్ టు నంబర్ మోర్ దెన్ సెల్కి రిలేటెడ్ గా ఉన్నదాన్ని ఏమంటావమ్మా, ఫ్రంట్ సెల్ రిలేటివ్. అంటే ఇప్పుడు ఇది లేదనుకో, అవి మార్క్స్ ఎవరికి వచ్చినాయో తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియదు. అబ్జల్యూట్ తెలియదు కదా. కానీ ఇలా ఉండటం వల్ల ఏంటి, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నేను ఏమో నేను డీటెయిల్స్ మార్క్స్ అడ్రస్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీ గెట్ చేయొచ్చు, ఫెచ్ చేయొచ్చు కదా డేటా. అర్థమవుతుందా లేదా? ఏంటి డేటా నేను చేయొచ్చు, గెట్ చేయొచ్చు, ఫెచ్ చేయొచ్చు, అర్థమవుతుందా లేదా? ఆ విధంగా మనకి ఏంటంటే రిలేటివ్ రెఫరెన్స్ అన్నది ఉంటుంది. అది అండర్స్టాండ్. అంటే ఏంటి, టూ టేబుల్ రాసి ఇలాగ ఇలా రాసి ఓకే మ్యాటర్ రాసి రాసి ఇక్కడ రిలేటివ్ రిఫరెన్స్ అని రాస్తే మీకు గుడ్ మార్క్స్ అన్నది గెట్ చేయొచ్చు. ఓకేనా? అది అండర్స్టాండ్. అమ్మ టూ నెంబర్స్ వచ్చాడు బెంచ్, ఈచ్ వన్ ఆ బెంచ్ డిసైడ్ మూవ్ చేసుకో. ఓకే, అది మాత్రం తర్వాత ఏంటి, అబ్జల్యూట్ రిఫరెన్స్. అబ్జల్యూట్ రిఫరెన్స్, అబ్జల్యూట్ రిఫరెన్స్, అబ్జల్యూట్ 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 రిఫరెన్స్, అబ్జల్యూట్ రిఫరెన్స్. అబ్జల్యూట్ రిఫరెన్స్ ఇప్పుడు ఏంటి అబ్జల్యూట్. ఇప్పుడు ఏంటి అబ్జల్యూట్ రిఫరెన్స్. అబ్జల్యూట్ అంటే ఏంటి అసలు తెలుగులో? అబ్జల్యూట్ తెలీదా? తెలుసా లేదా? అబ్జల్యూట్ అంటే ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా అనొచ్చు. రిఫరెన్స్ అంటే ఏంటి? అబ్జల్యూట్ రిఫరెన్స్ అంటే ఏమన్నాడమ్మా తెలుగులో మాట్లాడండి. డస్ నాట్ చేంజ్ ఆఫ్ ది సెల్స్ ఈజ్ కాల్డ్ అబ్జల్యూట్ రిఫరెన్స్. ఓకేనా? అంటే రోస్ అండ్ కాలమ్స్ డస్ నాట్ చేంజ్, అలాంటి రిఫరెన్స్ అలాంటి డేటాని ఏమంటావమ్మా అబ్జల్యూట్ అంట. ఓకే, అబ్జల్యూట్ అనే దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం కొన్ని నేమ్స్ 5 8 1 6 1 8 1 7 8 6 1 8 6 7 3 కుమార్, ఫ్రాజ్, రవి, రవి, జ్యోతి, సంధ్య. ఓకే, ఈ నేమ్స్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటమ్మా నేమ్స్, ఈ నేమ్స్ ఇప్పుడు రెండు సెల్స్ ఏంటి అబ్జల్యూట్ సెల్స్ అనొచ్చలేదు. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు అబ్జల్యూట్ అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ నెంబర్ కొట్టాము, నేమ్ చేంజ్ అవుద్దా? అవును, ఇదే వస్తుంది. ఈ నెంబర్ కొడితే ఇదే వస్తుంది, ఈ నెంబర్ కొడితే ఇదే. అంటే రెండు ఏంటి, కాన్స్టెంటబుల్ సెల్స్ అన్నట్టు. ఏంటి కాన్స్టెంటబుల్ సెల్స్? ఇక్కడ నేను మార్క్స్ వేసుకున్నాను అనుకో, ఎం వన్ ఎం ఎం టూ, ఎలాగే వస్తుందా? ఎలాగే వస్తుందా? లేకపోతే నేమ్ చేంజ్ అవుద్దా?
లేదా ఆ టికెట్ చేంజ్ అవుతుందా? ఎండుగా కాన్స్టెంట్ గా ఉంటాయా లేదా? మీ అటెండెన్స్ ఇష్టం ఉంది, అటెండెన్స్ ఇష్టది ఎండు కాన్స్టెంట్ గానే ఉంటుందా? ఈ ఎండెట్లను బట్టేనా మేము ఏం చేయాలన్న ఎండు పెట్టి ఏం వేస్తామన్నా మార్క్స్ వేస్తాం, మార్క్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఈ డేటా ఉంది, సెకండ్ ఇయర్లో ఇదే డేటా, అది అండర్స్టాండబుల్. ఫస్ట్ ఇయర్లో నీ హాల్ టికెట్ ఇదే, నేను ఏమిదే, సెకండ్ ఇయర్లో చేంజ్ అవుతా? హాల్ టికెట్ నెంబర్ నేమ్ చేంజ్ అవుతా? నేమ్ చేంజ్ అవుతా? హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేయండి. థర్డ్ ఇయర్ చేంజ్ అవుతా? అంటే ఏంటి, ఎన్నిటిని కాన్స్టెంటబుల్ చేసుకుని అబ్జల్యూట్ చేసుకుని ఏంటి మార్క్స్ చేంజ్ అవుతాయి, అంతేకాదు మీ అటెండెన్స్ చేంజ్ అవుతాయి. అంటే ఇలా ఉండే సెల్స్ ఏమంటామంటే, ఏమంటావా అబ్జల్యూట్ సెల్ అంట, ఏమంటావమ్మా అబ్జల్యూట్ రిఫరెన్స్ సెల్. అంటే దీనికి ఇది రిఫరెన్స్ ఏదా, అంటే ఏంటి కాన్స్టెంటబుల్ సెల్స్. ఇంకోటి ఏంటి మిక్స్డ్ సెల్. మిక్స్డ్ రెఫరెన్స్ సెల్ అంటే మిక్స్డ్ రెఫరెన్స్ సెల్, మిక్స్డ్ మిక్స్డ్ రెఫరెన్స్ సెల్ అంటే ఏంటి, మిక్స్డ్ గా ఉండాలి. ఆల్ టికెట్ నేమ్స్, మార్క్స్, మిక్స్డ్ సెల్, మిక్స్డ్ రెఫరెన్స్ అంటే కలిపి ఉంటాయి. అంటే ఏంటి, ఏమేమి రిలేటివ్ రెఫరెన్స్ సెల్, అబ్జల్యూట్ రెఫరెన్స్ సెల్ కలిపి ఉండే వాటిని ఏమంటారమ్మా మిక్స్డ్ రెఫరెన్స్ సెల్ అంట, ఏమంటా అంతే కదా. ఈ ఖచ్చితంగా ఉంటాయి. ఇందాకేంటి, ఇందులో అబ్జల్యూట్ ఉండాలి, అబ్జల్యూట్ ఉండాలి, ప్లస్ ఏముండాలి రిలేటివ్ ఉండాలి. ఇలా ఉంటే ఏమంటారమ్మా మిక్స్డ్ రెఫరెన్స్ సెల్. అంటే ఫస్ట్ డయాగ్రామ్ రెండు వేసి ఫస్ట్ టేబుల్ వన్ ఒకటి వేసి తర్వాత టేబుల్ టూ ఇక్కడ వేస్తారు కదా, రెండు వేసి అంటే టేబుల్ వన్, టేబుల్ వన్ వేసి ఇదేంటి రిలేటివ్ రిఫరెన్స్ వేసి ప్లస్ తర్వాత ఏంటి అబ్జల్యూట్ రిఫరెన్స్. అంటే ఇప్పుడు వేసిన టేబుల్ టేబుల్ వేసి రెండింటిని ఏం చేయాలమ్మా కలిపి వేయాలి. అర్థమవుతుందా లేదా? కలిపి అంటే ఏంటి, ఫస్ట్ సీరియల్ నెంబర్ వేసాం, తర్వాత హాల్ టికెట్ నెంబర్ వేసాం, తర్వాత నేమ్ వేసాం, తర్వాత మార్క్స్ వేసాం. అంటే కలిసినా లేదా? ఓకే, ఇందాక ఫస్ట్ దాంట్లో మార్క్స్ వేసాం, ఓకేనా? ఇది ఏంటో అబ్జల్యూట్ మార్క్స్ బదులు ఇంకోటి కావాలంటే సెల్ నెంబర్, ఇందులో సెల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే అర్థమవుతుందా లేదా? అంటే ఇందులో ప్రాపర్టీ సమ్ ప్రాపర్టీ, ఇందులో సమ్ ప్రాపర్టీ కలిపితేనే ఏమవుతుందమ్మా మిక్స్డ్ రిఫరెన్స్ సెల్. ఐ అండర్స్టాండ్ ఏమో, ఏ సెల్ అవుతుంది అది మిక్స్డ్ రిఫరెన్స్. ఇంకోటి ఏంటి నేమ్డ్ రిఫరెన్స్ అంటే, ఓకేనా, ఇది ఎక్సెల్ ఇది రోజ్ ఆర్ డిపెండబుల్ ఆఫ్ ది నేమ్స్ అంటే ఏంటి, నువ్వు ఏదైతే వాంటెడ్గా పెట్టుకోవాలనుకుంటున్నావో ఆ సెల్ని ఏమంటామమ్మా నేమ్డ్ రిఫరెన్స్. అంటే ఇప్పుడు నా నేముంది, నా నెంబర్ రఘు, రఘు సార్ లేదా కంప్యూటర్ సార్ అని పెట్టుకున్నా, ఓకేనా? నేను మీది ఎలా 1 2 3 4 కింద పెట్టుకోవచ్చు, 1 నెంబర్ 2 నెంబర్ అంటే ద యూజ్ ఆర్ డిఫెండబుల్ నెంబర్ నేమ్ లేదా నెంబర్ దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ద నేమ్డ్ రిఫరెన్స్. అర్థమైందా లేదా? నేమ్డ్ రిఫరెన్స్ అంటే ఏంటి, రోజు నువ్వు ఎంఎస్ ఎక్సెల్ లో డేటాబేస్ యువర్ వాంటెడ్ అవుట్ అంటే నీకు ఫ్లెక్సిబుల్ గా ఉండే విధంగా డిఫైన్ చేసుకుని స్టోర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఈ క్లాస్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మెట్ లో వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అర్థమయ్యే విధంగా వేస్తారు. దాన్ని ఏమంటారు నేమ్డ్ రిఫరెన్స్ అంటే ఏంటి, నువ్వు రాసింది నీకు అర్థమవుతుంది, అది నీ రిఫరెన్స్ ఏనా, నువ్వు రాసింది నీకు అర్థమవుతుంది నీ రిఫరెన్స్, మీరు రాసింది ఎలా అంటే అర్థం, నువ్వు రాసింది నాకు అర్థం అవ్వాలని ఊరు లేదు కదా, లేదు కదా నీకు, నాకు అర్థం రాసేది ఒకటి అర్థమైతే చాలు. ఇప్పుడు ఏంటి, వాట్ ఆర్ ది వాట్, వాట్ ఆర్ ది అండర్స్టాండ్, ఏదైతే నీకు అర్థమైందో అది ఏంటి రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటాం అండర్స్టాండబుల్, దాన్ని ఏమంటావు అంటే నేమ్డ్ రిఫరెన్స్ సెల్.
పద్మోత్తరాలు ఓకే అంటే మీకు క్యాల్కులేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫైన్ చేయాలి అంటే ఇవాళ ఏం చేస్తున్నాం మనం సెకండ్ వీక్ వొకేషనల్ సబ్జెక్ట్ ఓరియంటి ఆన్లైన్ క్లాస్ 7 లో ఇవాళ టాపిక్ ఏం చూసాం రిఫరెన్స్ సెల్ అంటే ఏంటో చూసాం రిఫరెన్సెస్ అంటే ఏంటో చూసాం అందులో ఫోర్ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ రిలేటివ్ రిఫరెన్స్ అబ్జల్యూట్ రిఫరెన్స్ మిక్స్డ్ రిఫరెన్స్ నేమ్ రిఫరెన్స్ ఓకేనా ఎనీ డౌట్ ఓకేనా టుడే క్లాస్ ఇస్ ద కంప్లీటెడ్ రిమైనింగ్ క్లాస్ ఇస్ ద టుమారో ఆన్వర్డ్ డిస్కస్ థ్యాంక్ యూ సో మచ్